వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానానికి నిర్మిస్తున్న ఘాట్ రోడ్ నిర్మాణ పనులు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు కృషితో తుది దశను చేరుకున్నారు. ముందుగా ట్రయల్ రన్ వేసిన వినుకొండ డిపో ఆర్టీసీ బస్సు సునాయాసంగా కొండపైకి చేరుకుందని అన్నారు. తొలుత ఘాట్ రోడ్ నిర్మాణం సులభంగా అవుతుందని భావించామని, వినుకొండ కొండ రాతి కొండ కావడంతో నిర్మాణాల పనులు కొంత ఆలస్యమైనట్లు చెప్పారు. శ్రీరామలింగేశ్వర స్వామివారి కృపతో త్వరలో ఘాట్ రోడ్ మార్గాన్ని పూర్తిగా అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. వికలాంగులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు వాహనాల ద్వారా ఘాట్ రోడ్ మార్గాన శ్రీరామలింగేశ్వర స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుందని తెలిపారు. వినుకొండ ప్రాంతాన్ని టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తామన్నారు. మరి అదేవిధంగా ఏఈ మరి అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సను, ఇలా ప్రతి డిపార్ట్మెంటు మా రాజకీయంగా మా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మా నాయకులు అందరూ కలిసి అందరూ సమిష్టిగా పార్టీలకు అతీతం కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ సక్సెస్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తున్నాను. రేపు 21వ తారీఖున అందరూ రండి, స్వామివారి మహారుద్రాభిషేకాన్ని తిలకించండి, అది చూసి తరించండి. అక్కడే మళ్ళా మహాసింధి యాగం కూడా జరుగుతుంది, అది చూసి ఆనందించండి. అదేవిధంగా కోటి దీపోత్సవం, అది కూడా చూసి ఆనందించాలని. అదేవిధంగా మరి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత భోజనాలు, వనభోజనాలు, గిరి అంటే కొండపైన వనభోజనాలు అనేది మాకు ఇందాక చెప్పాడు మా ఎంపీపీ గారు, మన ఎంఆర్ఓ గారు చెప్పారు. ఇది చాలా పవిత్రమైనటువంటి వనభోజనాలుగా ఈ పవిత్ర మాసంలో ఈ పవిత్రమైన ఈ వనభోజనాల్లో మనం అందరం శాపకూడు సిద్ధాంతం ఆనాడు పల్నాడులో జరిగిన బ్రహ్మనాయుడు గారు చేసిన విధంగా శాపకూడు సిద్ధాంతం అంటే ఇది, అందరం కలిసి ఈ పవిత్రమైనటువంటి మాసంలో మనం భోజనాలు కలిసి భోంచేయాలని, ఇది అందరూ కూడా 21వ తారీఖున కొండపైకి రావాలని, రావడానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, ఆ బస్సుల్లో రావడానికి అందరికీ మంచి అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.